జిల్లా కలెక్టర్ గారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు సురేష్ రెడ్డి గారు ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు యానాది సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గందల శ్రీరాములు గారు గౌరవ అధ్యక్షులు మీ అందరి అభిమాన పాత్రుడు షేక్ బషీర్ గారు అధ్యక్షురాలు శైలజ గారు ఐటిడిఏ పిఓ కమల్ కుమార్ గారు ఎస్పి గారు చౌటూరు వెంకటేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి బాపట్ల నాగేశ్వరరావు గారు చౌటూరు భూలక్ష్మి గారు రాష్ట్ర మహిళా సమాఖ్య నాయకురాలు చందమామల కోటయ్య గారు బాపట్ల సత్యవతమ్మ గారు మల్లిక శైలజ గారు ఏకశిరి వెంకటేశ్వర్ గారు మొలకల విజయసాయి గారు ఈగా శ్రీనివాసరావు గారు కోట్లూరు శ్రీనివాసులు గారు జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు పోల్శెట్టి గారు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు జని రౌణయ్య గారు పెద్దలు అరో పార్వతయ్య గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఎలీషా గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధికారులు యానాది సమాఖ్య నాయకులు నాయకురాళ్ళు కార్యక్రమానికి ఇచ్చేసిన గిరిజన సోదర సోదరీమణులు పాత్రికేయ మిత్రులకు విద్యార్థులు విద్యార్థినులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఉదయం ర్యాలీ దగ్గర నుంచి కూడా ఎంతో ఆనందంగా ఉంది మేము రాజకీయ పార్టీలుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నాయకులు వచ్చినప్పుడు లేక ప్రభుత్వ పదకాలు ప్రజలకు అందజేయడంలో మంత్రులు సదస్సులు పెట్టినప్పుడు లేక ముఖ్యమంత్రి గారి సమావేశాలు పెట్టినప్పుడు చూస్తుంటాం అనేక వే ప్రయాసల కోర్చి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం ఈ కస్తూరిబా కళాక్షేత్రంలో అనేక కార్యక్రమాలకు వచ్చాం అధికారంలోకి వచ్చాక ఈ రెండు సంవత్సరాల్లో కానీ ప్రతిపక్షంలో కానీ నవనిర్మాణ దీక్షలు అప్పుడు చూసాం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఉగాది వేడుకల దగ్గర నుంచి ప్రతి పథకం ప్రారంభించినప్పుడు కూడా ఇక్కడ సభలు జరుగుతుంటాయి కానీ ఈరోజు ఉన్నటువంటి నిండుదనం ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా చాలా మందిని అడిగే అనాది సమాఖ్య నాయకులందరినీ కూడా మీరేమైనా ఏర్పాట్లు చేశారా అని మేము బస్సులు పెట్టలేదు మేము ఏర్పాట్లు చేయలేదు మేమేం ఖర్చులకు ఇవ్వలేదు ఒక పిలుపు మాత్రమే ఇచ్చామని చెప్పారు అదే గొప్పతనం పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు ప్రేమానురాగాలు నమ్మకం విశ్వాసం ఈ యొక్క జాతి గొప్పతనాన్ని గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ తెలియజేశారు దాంట్లో ఎటువంటి మార్పు లేదు అందరం ఒప్పుకొని తీరాల్సింది మా దగ్గరికి 4-5 నెలల ముందు పెద్దలందరూ కూడా ఇచ్చేశారు ఈ రాష్ట్రంలో గిరిజనులంటే కేవలం విశాఖ మన్యం లేదా ఈస్ట్ గోదావరి వరకే చూస్తుంది ప్రభుత్వం కానీ పార్టీలు కానీ రాయలసీమ జిల్లాలు కానీ నెల్లూరు కానీ ఒంగోలు కానీ అమరావతి గొంతగా వచ్చినటువంటి రాజధాని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరిగా పట్టించుకోవటం లేదనేటువంటి ఒక చర్చ తీసుకొచ్చారు మేము ఒకటే చెప్పాం ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాదో నల్గొండో లేకపోతే ఉత్తరాంధ్రో గిరిజనులు లంబాడీలు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు ఈనాడు పోరాడుతున్నటువంటి గోండుల హక్కులు సాధన ఎవరైతే గలవిప్పి ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ప్రజా సంఘాలుగా ఉద్యమాలు చేశారో ఆ ప్రాంతాలకే గుర్తింపును వచ్చినటువంటి పరిస్థితి నేను ఒకటే కోరా మన మిత్రులందరినీ కూడా రాయలసీమ 4 జిల్లాలు నెల్లూరు ఒంగోలు కేంద్రంగా
నెల్లూరు కేంద్రంగా పెట్టుకొని యానాది హక్కుల కోసం మీరు ఉద్యమించండి దానికి మేము మద్దతు ఇస్తాం ప్రభుత్వం దృష్టికి మీతో కలిసి నేను వస్తానని చెప్పి తెలియజేశారు ఇంత ముందు సోదరులందరూ కూడా మాట్లాడుతూ చెప్పారు రాజకీయంగా ప్రాతినిధ్యం లేదు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు దానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి వాటన్నిటికంటే ముందు ఈ జాతిని చైతన్యవంతుల్ని చేయాలి పెద్దలు అనేక మంది చేశారు వెన్నెల కంటి రాఘవయ్య గారు ఎస్ఆర్ శంకరన్ గారు ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులు ఈ రోజు ఏడుకొండల గారికి ఆలోచన వచ్చినా లేదా గండల శ్రీరాములు గారికి ఆలోచన వచ్చినా ఎస్పీ గారికి ఆలోచన వచ్చినా లేదా మన ఐటీడీఓ పిఓ పాత వెంకటేశ్వర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ వాళ్ళు ఒక స్థాయికి వచ్చి ఒక హోదాకి వచ్చి ఒక ఆలోచన శక్తి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు కాబట్టి ఈ రోజు మన జాతి గురించి మన హక్కుల గురించి మనకు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి మన యొక్క అభివృద్ధి గురించి ఆలోచించి మాట్లాడగలుగుతున్నాం ఈ రోజు బషీర్ గారు నాకు కూడా మొదట్లో చాలా మంది చెప్పేవాళ్ళు బషీర్ అన్ని ఏదో స్కీములు పెట్టి తిరుగుతూ ఉంటాడు మీరు ఎందుకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటారని సునామీ వచ్చినప్పటి నుంచి బషీర్ గారిని చూస్తున్నా 12 సంవత్సరాలుగా తీర ప్రాంతంలో ఎక్కడికి పోయినా బషీర్ వచ్చిపోయాడే ఇల్లు కట్టిస్తానన్నాడని చెప్తుంటారు ఎందుకంటే మాకు నిరంతరం మేము పుట్టింది మత్స్యకార గ్రామం మేము పెరిగింది మత్స్యకార గ్రామాల్లో మాకు గిరిజనులు మత్స్యకారులతోనే ఎక్కువ సంబంధాలు ఎవరి బషీరు ఎందుకు వస్తున్నాడు ఎక్కడో గూడూరు అంటున్నాడు రకరకాల సమస్యలు అంటున్నాడు ఎందుకు కట్టిస్తున్నాడు ఎవరైతే సమస్యల్లో ఉన్నారు ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే ప్రభుత్వంతో పాటుగా ఇతర సమస్యలు చేయుతున్న అవసరమో వాళ్ళని గుర్తించి వారి కోసం సమస్తల పనిచేస్తున్నటువంటి తరుణంలో బషీర్ గారు గిరిజనుల కోసం మత్స్యకారుల కోసం పేదల కోసం పనిచేస్తున్నటువంటి తరుణంలో 10 సంవత్సరాలుగా చూస్తున్నాం ఆయన ఎన్నికల్లో నిలబడాలనో రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నా లేదా ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలనో ప్రయత్నం చేయలే ఒక జాతి కోసం పనిచేసేటువంటి తరుణంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు బెదిరింపులు ఎదుర్కొన్నాడు సమస్యల్ని ఎదుర్కొని ఎవరు అధికారంలో ఉన్నా వారి దగ్గరకు వస్తుంటాడు ఎవరు అధికారులు ఉన్నా వాళ్ళ దగ్గరకు వచ్చి పనిచేయించే ప్రయత్నం చేస్తుంటారు బషీర్ గారు వారికి నాడు యనాది సమాఖ్యను కూడా అంత సంఘటితం చేసి ఈ ప్రాంతంలో ఏదైతే మీరు ప్రాతినిధ్యం లేదని కోరుకుంటున్నారో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం ఈరోజు పెద్దలు ఎన్డీఏ మిత్రపక్షాలు బీజేపీ పార్టీ నాయకులు కూడా ఉన్నారు మేమున్నాం ఈ ప్రభుత్వం పెద్దలు ఇందాక చెప్పినట్టుగా వేణుగోపాల్ రెడ్డి గారు యానాదులు అంటే ఎవరు వాళ్ళనని అడిగేటువంటి పరిస్థితి ఉన్నది ఉమ్మడి రాష్ట్రాల్లో అనేటువంటి దాన్ని ఒక మార్పు తీసుకో మన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పారదోలేందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈరోజు పిలుపునిస్తున్నాం రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభల్లో ప్రాతినిధ్యం దానికోసం తెలుగుదేశం పార్టీ తరఫున మీ తరఫున నేను కూడా మీతో కలిసి వస్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోదాం మీకున్నటువంటి డిమాండ్ల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం వాటికన్నిటికంటే ముందు ఈ జిల్లాని ఒక మోడల్గా తీర్చిదిద్దాం ఈరోజు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు గుంటూరు జిల్లా నుంచి వచ్చారు ఒంగోలు జిల్లా నుంచి వచ్చారు రాయలసీమ అన్ని జిల్లాల నుంచి వచ్చారు ఈ జిల్లాలో గిరిజన సమస్యలను పారదోలేందుకు కృషి చేస్తున్న యానాది సమాఖ్య ఏఆర్డీకి తోడుగా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంటాం రాబోయే 10 సంవత్సరాల పాటు ఈరోజు మన జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు గారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి సామాన్యమైనటువంటి విషయం కాదది చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు చాలామంది ఉన్నత ఉద్యోగాలు వచ్చినాయి ఆ ఆలోచన ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాగానే వేణుగోపాల్ రెడ్డి గారు గుర్తు చేసినట్టుగా నా గ్రామం నాకు జన్మనిచ్చినటువంటి గ్రామం ముందు రహదారిని ఏర్పాటు చేయండి ఆనాడు మేము పేపర్లో చదివాం తర్వాత అనేక సందర్భాల్లో ఆయన గురించి రాసినప్పుడల్లా యొక్క వస్తూనే ఉంటాయి ఆనాడు ఆయన ముఖ్యమంత్రి గారిని కోరిని ఆ గ్రామం కోసం ఆయన ఒక ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది కేవలం రహదారి కాదు వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా చుట్టూరు నీళ్లు సముద్రం మధ్యలో దీవెట్టుంటుందో ఆయన గ్రామం కూడా అదే విధంగా ఉంటుంది ఆ కుగ్రామం నుంచి వచ్చి ఈరోజు భారతదేశం మొత్తం మీద 1 ర్యాంక్ తెచ్చుకున్నాడంటే అది ఆయనలో ఉన్నటువంటి పట్టుదల ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఈ దేశ ప్రధానమంత్రి అయినా పెద్ద పెద్ద కుటుంబాల్లో నుంచి రాలా
मुख्यमंत्री चंद्रबाबु नायडु गारिकि कूतुर्निच्चिना ఆయన మంత్రి అయ్యాక ఇచ్చాడు నందమూరి తారక రామారావు గారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి చూశాం, చాలా ఫోటోలు చూస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టీవీలో కానీ పేపర్లో కానీ చదువుకున్న విద్యార్థులు వాట్సాప్లో ఫేస్బుక్లో. ఆయన కార్యాలయంలో బట్ట పెట్టి రూములు క్లీన్ చేయడం కానీ బట్టలు ఉతుక్కోవడం కానీ లేకపోతే ఆ ఛాయ అమ్మేటువంటి దృశ్యాలు ఇవన్నీ సాధారణ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. మనలో ఒక మార్పు రావాలనేది ఈ వేదిక మీద మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఇచ్చేటువంటి సూచన. ముందు సామాజిక మార్పు కోసం, ఆర్థిక మార్పు కోసం ఒక చైతన్యం రావాలంటే ముందు మనం అందరం చదువుకోవాలనేది ప్రతి ఒక్కరూ మీకు చెప్తున్నటువంటి సూచన. ప్రతి ఒక్కరు కూడా పాటించండి. మీ అందరికి తోడుగా మేము కూడా ఉంటాం. రాబోయేటువంటి 10 సంవత్సరాల కాలం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన కాలనీలన్నింటిలో కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో మార్పు తీసుకొచ్చేందుకు యానాది సమాఖ్య ARD చేసేటువంటి కార్యక్రమాలకు మేము మద్దతుగా ఉంటాం మా సోదరులం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం విడిపోయాక అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 3,300 కోట్ల రూపాయలతో గిరిజన సప్లాన్ తీసుకొచ్చారు. పథకాలు పెడుతున్నారు. చిన్నారులకు గిరి గోరుముద్దల పథకం తీసుకొచ్చారు. బాలింతలకు పథకం తీసుకొస్తున్నారు. పిల్లలకి మేజర్ అయ్యాక పెళ్లి చేయండి, చిన్నారులకు పెళ్లిళ్లు చేయొద్దు, గిరిపుత్రిక పథకం ద్వారా 50,000 అందిస్తామని చెప్తున్నారు. విద్య కోసం అన్ని పథకాలు స్కూల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేక చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కానీ లేక హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడం కానీ విద్యా పథకాలన్నీ ఎన్ని ఉన్నా కూడా వాటికో ప్రచారం అవసరం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చదువుకున్న విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మరొక గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే వేదిక మీద రాజకీయ పార్టీలు వేదికల మీద కూడా కనిపెట్టిన ఇంతమంది మహిళా నాయకురాలు ఈరోజు యానాది సమాఖ్య గొప్పతనం మహిళా నాయకురాలు కూడా పోటీగా పురుషులతో సమానంగా వేదిక ముందు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. వేదిక మీద సమానంగా ఈరోజు యానాది సమాఖ్య మహిళా నాయకురాలు ఉన్నారు. ఇది గొప్ప విషయం. అందరం కలిసి ఒక మార్పు కోసం, మన కోసం మనం కష్టపడి పనిచేద్దామనే నినాదంతో అందరం ముందుకు పోదాం. ప్రభుత్వ పథకాలను చేయుతను అందించేందుకు మంచి కలెక్టర్ గారు జిల్లాకు వచ్చారు. రాష్ట్ర అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం అన్ని అండదండలుగా ఉంటాయి. మీలో నుంచి ప్రజాప్రతినిధులు వచ్చేంతవరకు కూడా ఒక శాసన మండలి సభ్యుడిగా మీ యొక్క గళం వినిపించేదానికి శాసన మండలిలో మీ తరపున పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. యానాది సంఘ తరపున మీకు మీ సోదరులకి